ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పులకు అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కోకట్పల్లి వై జంక్షన్ దేనికి లోటు లేకుండా బతికేమండి కానీ ఉన్న డబ్బులన్నీ ఇంటికి అయిపోయండి మేము అన్నీ అమ్ముకునండి యారా ఇంక ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేకుండా అయిపోయామండి అసలు ఏవి కూడా చుట్టకాల్చడం మందు అలవాటు కానీ బీడీ సిగరెట్ అలవాటు లేదు పిల్లవాడికి ఎలాగొచ్చిందండి ప్రతి ఊళ్ళో అందరూ కూడా అంటేనండి అందులో కూడా ఏమో డబ్బులు సరిపోక ఓమేపతి వాడుతుందండి ఆ పరిస్థితి ఇంకే సాయం ఏమీ లేదండి నాకు ఎవరన్నా తాతలు సాయం చేస్తారండి నా భర్తకు మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకురండి తను అలా తిరిగి ఏదో మమ్మల్ని పోషించగలిగితే మాకు అదే చాలండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం ఒక నిర్భాగ్యుడైనటువంటి యజమాని ఇబ్బంది పడితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది అనేది చాలా దయనీయ పరిస్థితిలో ఉంది ఇక్కడ మనం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం భీమోల్లో ఉన్నాం ఇక్కడ భీమోల్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ ఉన్నారు ఏదైతే గంటా చంద్రాయుడు అతను కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలిసింది మనకి ఇక్కడ అసలు అతను అడిగి ఎందుకు వల్ల ఇలా వచ్చింది ఇబ్బంది ఏం ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని తెలుసుకుందాం నమస్కారం నమస్తే చిన్నాయుడు చెప్పండి అసలు ఎట్లాగా మీకు ఏ ఇబ్బంది వచ్చింది ఏ ఎలాగా మీకు ప్రాబ్లం వచ్చిందని ఎప్పుడు తెలుసు నాకు 2020లో అండి కన్ను మూతి లాగిస్తుందండి సడల్మని అలా ఊళ్ళో ఆర్ఎంబి డాక్టర్ దగ్గర చూపించుకుంటే తగ్గిపోద్ది అన్నారు ఇంకా తగ్గిపోద్ది అంటే భోజనం కూడా వెళ్ళకుండా బయటకు వచ్చేసింది అప్పుడు అందరూ రాజమండ్రి వెళ్ళిపోమంటే బలభద్ర నూజు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవండి ఆయన ఒకసారి టెస్ట్లు చేసి చూసి నీ కిడ్నీ రెండు పోని ఇమీడియట్గా నువ్వు చాలా ఇదైపోతే తిట్టేసి డాక్టర్ గారు తిట్టేసి ఒక నెలలో ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని అన్నీ చేసి లైన్ చేసారండి మూతి చేయని చేయించే కన్ను కూడా ఆయనే లైన్ చేశారండి కన్ను కూడా కనిపించింది కదండి అయిపోయాక తర్వాత రవికన్న గారు డాక్టర్ దగ్గర స్పెషలిస్ట్ గారి దగ్గర పంపారండి ఆయన కూడా ఇలా కిడ్నీలు పోనీ డయాలసిస్ చేయించుకోవాలమ్మా ట్రీట్మెంట్ జరిగిద్దాం చేయించుకోమంటే అలా మందులు వాడుతున్నానండి మందులు వాడిన ఇన్ఫర్మేషన్ క్రియేట్ నా జ్వరం వచ్చేసి కాళ్ళు పోట్లు అయ్యి కష్టపడతాక పనికి వెళ్తాకి దారిద్రం అలాగే అప్పుడు పనికి గట్ట వెళ్ళి వండండి రోజు 500 తెచ్చుకుని వండండి అయినా ఇంక సహకరించగా అలాగే ఇదైపో అలా మందులు వాడిన ప్రయోజనం ఉంది తర్వాత అందరూ కిమ్స్లోకి వెళ్ళమని మా ఓళ్ళ అబ్బాయి ట్రీట్మెంట్ చేయించుకున్నాడని కిమ్స్లోకి వెళ్ళమన్నారండి అక్కడ వెళ్ళినా మందులు మార్చుకోవాలి డయాలసిస్ చేయని పంపారండి డయాలసిస్ అందరూ మా ఓళ్ళందరూ డయాలసిస్ చేయించుకుంటే ఈ తిరుగుడు కూడా తిరగలేవు నువ్వు చిన్నపిల్లని బాధపడి ఇంకా అలాగే ఉండిపోయి మందులు వాడుతూ ఉన్నానండి మందులు వాడుతానే మందులకు కూడా ఇప్పుడు మందులకు కూడా ఏమో డబ్బులు సరిపోక ఓమేపతి వాడుతున్నానండి ఆ పరిస్థితి ఇంకే సాయం ఏమీ లేదండి నాకు మా నాన్నగారు మా అమ్మగారిని అప్పుడు వరకు నేనే అందరినీ నేనే చూసుకునేండి ఇప్పుడు మా వాళ్ళ పరిస్థితి నా పరిస్థితి కూడా ఇది లేదండి నేను ఇక్కడ ఒక గ్రామంలో అద్దుకుంటున్నానండి అదే నా పిల్లలు కూడా మా స్కూల్కి వెళ్తున్నానండి పంపుతున్నానండి అంతేనండి నా పరిస్థితి మాత్రం బాగలేదండి ఎంతమంది పిల్లలు నాకు అబ్బాయి అమ్మాయి అండి ఏం చదువుతున్నారు ఫస్ట్ క్లాస్ ఒకళ్ళు థర్డ్ క్లాస్ ఒకళ్ళు అండి ఇంతకుముందు ఏం చేసేవాడు అసలు జీవనాన్ని గడపడానికి పనిలోకి వెళ్ళేవాళ్ళండి కౌలికి వ్యవసాయం గట్టి చేసుకునేవాళ్ళు అండి ఏ పని చేసుకోలేకపోతున్నామండి మా పల్లెటూరులో అండి ఇది చిన్నరాయుడు సిచ్యువేషన్ ఎట్లా అంటే అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బెడ్ రిడెన్ ఉన్నటువంటి ఈ పేషెంట్ని సాగుతున్నటువంటి చిన్నరాయుడు భార్యతో మాట్లాడదాం ఇప్పుడు మనం చిన్నరాయుడు భార్య అయినటువంటి కనక మహాలక్ష్మి ఆవిడ ఉన్నారు ఎందుకంటే మా చిన్నరాయుడిని ప్రస్తుతం సాగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉందనే అంశాన్ని తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి అమ్మ చెప్పండి ఎటువంటి పరిస్థితుల్లో మీ భర్త ఉండేవాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఫస్ట్లో అయితే దేనికి మాకు ఇబ్బంది ఉండేది కాదండి అత్తయ్య అందరినీ మేమే పెంచేవారు మా ఆడబడుసులు ఇద్దరు కూడా చనిపోతే వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా మా ఆయన గారే చూసేవారండి
మా పిల్లల్ని చదివించుకుని స్వామత లేకండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వేసేయమండి. తన్నే నన్ను ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా టెస్ట్లకే కాదు అట్లకే కాదు డబ్బులకి చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళమండి. ఎవరినెవరిని అడిగి ఫోన్పే చేయమని హాస్పిటల్ ఉండి అందరికీ ఫోన్లు చేసి అడిగండి బతిమాలి ఈయనకి చూపించేదానండి. డబ్బులు లేకుండా హాస్పిటల్కి వెళ్ళేదానండి. మా అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా ఏమీ ఉండేవి కాదండి. మా తమ్ముడు అని అన్నని వెళ్ళని ఫోన్లు చేసిండి హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్తే వాళ్ళ ఒక 20 రూపాయలు వెళ్ళి ఒక 20 రూపాయలు వస్తాయి అన్నీ నేను కూడ పెట్టుకునండి. ఎవరు ఏ హాస్పిటల్ కంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళేదానండి. హాస్పిటల్కే సరిపోయండి ఎన్ని డబ్బులు. రాజమండ్రిలో దగ్గర దగ్గర 2 లక్షల పైనే పోసేసానండి. వాళ్ళ దగ్గర వెళ్ళ దగ్గర అప్పులు చేస్తానండి ఈయనకి తెలియకుండానండి. ఈయనకి తెలిస్తే మళ్ళీ టెన్షన్ పెట్టుకుంటే బీపీ పెరిగిపోతుందండి. ఈయన డబ్బులు ఎంత అవుతున్నాయి ఏంటని అడుగుతుంటే టెన్షన్ పెట్టేసుకునండి. బీపీ కంట్రోల్ అవ్వేది కాదండి, క్రియేటిన్ ఏమో ఎక్కువ ఉంది, డయాసిసీ పడిపోద్ది, డయాసిసీ చేయించుకోవాలి అని అనేవారండి. డయాసిసీ చేయించకుండానండి అక్కడిక్కడ నేను డబ్బులు తెచ్చండి అప్పు చేసండి ఇన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళేదానండి. అసలు నాన్న మంచం పట్టేశారండి. అప్పుడైతే నాకు చాలా భయం వేసేసింది అండి. భయం వేసేసి ఏం చేయాలో తెలియకండి తెలిసిన ఆయన దేవుళ్ళ ఫోన్ చేశారండి. విజయవాడ తీసుకెళ్ళమన్నారండి. విజయవాడ తీసుకెళ్ళమంటే మా మేనాలు మా యాడబర్స్ గారు అబ్బాయి అని మా దగ్గర ఉంటాడండి. మా మేనాలుడు నేనునండి. ఈయన కారు కట్టించుకునేండి. విజయవాడ మామూలుగా ఈయన అసలు కూర్చోలో పోతున్నారండి. ఎలా ట్రైన్కి వెళ్దామన్నా దేనికి వెళ్దామన్నా ఎత్తున పడిపోతామని అండి తెలిసిన వాళ్ళు కారు ఎత్తానండి. ఈయన పరిస్థితి చూసండి ఆయనకి తెలిసిన ఆయన ఇచ్చారండి. ఆ కారు మీద విజయవాడ తీసుకెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాక నెల నెల 15,000 అండి. అలాగే చానాలు వాడేమండి ఇంకా డబ్బులకి తట్టుకోలేకపోయామండి టెస్ట్లకి. ఆయన కూడానే మా పరిస్థితి చూసండి డబ్బులు కూడా ట్యాబ్లెట్లకి అయ్యి తగ్గించి ఇస్తామమ్మా మీరు అసలు మా అనకూడదు ఇంత క్రియేటిన్ ఎక్కువగా ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాగున్నా డబ్బులు లేకపోయినా కానీ మీరు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి అమ్మా ఇవాళ కథ రేపిస్తారు కానీ ఆయన పరిస్థితి బాగాలేదని డాక్టర్ గారు చెప్పారండి. ఆయన కాల్ మీద పడి బతిమాలతేనండి ఆయన ట్రీట్మెంట్ చేశారండి. ఈయన్ని ఇలాంటి పరిస్థితులు మీరు ఇలా తీసుకొచ్చారమ్మా తర్వాత నేను ఏం చెప్తానమ్మా మరి అని అన్నారు. ఇంకా ఆయన కాలు పడి బతిమాలతేనండి ట్రీట్మెంట్ చేశారండి. చేసాక చానాలు అక్కడ వాడామండి. వాడాక ఇంకా డబ్బులకి చాలా ఇబ్బంది అయిపోయిందండి. పిల్లల ఫీజులు కట్టలేకండి పిల్లల్ని కూడా బస్సు ఎక్కనివ్వకపోతే మానిపించేసండి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసామండి. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసేసాకనండి ఇంక ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోతుందండి. మావయ్య గారు ఏమో కష్టపడలేరండి. ఉన్న గేదెను కూడా అమ్మేసుకున్నామండి ఈయన ట్రీట్మెంట్ కోసమండి. గేదె ఉండేదండి దాని మీద ఏదో బతుదేరి వెళ్తుంది అనుకుంటే ఇంక దాన్ని కూడా అమ్మేసేయండి. ఇంక ఈయనకి ట్రీట్మెంట్ చెప్పిద్దాం మళ్ళెట్టేవండి. ఇంకా మా వల్ల అవ్వట్లేదండి ఇంకా ఓకే అండి. ఇంకా ఓ హోమియోపతికి అండి 200 అవుతున్నాయి ఇంక ఎలా ఉంటాలి కావద్దని ఈయన అంటేనండి ఆ 200కేనండి ఆ హోమియోపతి మందులు ఒకటే వాడుతున్నామండి. మా ఇంట్లోకి గడవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఆడబడుచు పిల్లలు ఇద్దరండి, మా పిల్లలండి, అత్తయ్య మామయ్య అండి, మేమండి. ఇంకా చాలా ఒకటి కాదండి చాలా ఇబ్బందులు పడిపోతున్నామండి. ఇంకేం చేయాలో మాకు అసలు తోచట్లేదండి. ఈయన ఏమైపోతాడని పిల్లలు చూస్తే చిన్నపిల్లలు మా పరిస్థితి ఏంటో అని మేము అసలు ఏడమని రోజు ఉండేది కాదండి. ఈయన చూస్తే టెన్షన్ పెట్టుకుంటారనండి. ఈయన ఎదురుగా ధైర్యంగా ఉండండి. ఇంకా నేను ఆ బాధలు నేను పడేదానండి. ఎవరికి ఫోన్ చేస్తారు ఇంకా అసలు ఇంకా చేతులతో లేక తీసుకెళ్ళానండి. అప్పుడైతే చాలా భయం వేస్తుందండి. మా బావగారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చేవారండి లేదా మా తమ్ముడు ఎవరో ఒకళ్ళు చెప్తే నేను ఇక్కడ నుంచి ఎవరినన్నా సాయం అడగండి తీసుకెళ్ళి వాళ్ళు ఎదురు వచ్చేవారండి. ఏ టైంలో ఎలా ఉండేవారో తెలియదు కాదండి అసలు తెలియదండి. ఇంకా అలాంటి పరిస్థితుల్లోని ఇంకేమీ చేయలేకండి. మందులు కూడా మానేశారండి. ఈయన నాకు మందులు మానేసరికి టెస్ట్ చేయించుకుంటా కూడా ఇబ్బందిగా ఉండండి. ఇప్పుడు టెస్ట్ కూడా 4 నెలల టెస్ట్ కూడా చేయించుకోలేదండి. ఆ టెస్ట్లకే అయిపోతుందండి బోల్ డబ్బులు అండి. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఇప్పుడు సహాయం ఆర్థిక సహాయం అందించి ఎవరైనా దాతలు ఆదుకుంటే మీరు మళ్ళీ ట్రీట్మెంట్ చేయించి మీ భర్త మామూలు అవుతారని డాక్టర్స్ ఎవరైనా చెప్పారండి. ఎవరన్నా సాయం చేసినానమ్మా సాయం చేసేవాళ్ళు ఉంటే మీ ఆయన గారికి చేయొచ్చు. ఎవరన్నా సాయం చేసేవాళ్ళు ఉన్నా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నా ఏమన్నా ఉంటే మీరు చేయించుకోండి అమ్మా. చిన్న వయసు కదా ఆయనకి ఎంతో వయసు కాదు 32 సంవత్సరాలు అన్నారు. మీరు చిన్న వయసు పిల్లలు చిన్నపిల్లలు మీరు ఎవరన్నా సహాయం పొందండి అమ్మా అని అన్నారు. మాకేమీ తెలియకండి మేమేమి అసలు ఎవరికేం చెప్పలేదండి. మాకేం తెలియలేదండి ఎవరికి చెప్పాలి ఎవరితో మాట్లాడాలని మాకేమీ తెలిసేది కాదండి. నేనేమో పెద్దగా చదువుకోలేదండి. పెద్దగా నేను చదువుకోకుండా నాకేమి పెద్దగా తెలియదండి. ఎవరైతే చెప్తే అదే ఒకటిదని అంతేనండి.
అన్నారండి. ఎవరన్నా సాయం చేసి ఇవ్వాలంటే వాళ్ళని అడగండి, వీళ్ళని పట్టండి, ఎవరికన్నా చెప్పండి, సాయం చేసి ఇవ్వాలంటారో సాయం చేస్తారో అని చెప్పారండి. చెప్పిన నాకు పెద్దగా నాకేమీ తెలిసింది కాదండి. ఈయన గురించే ఏం చేయాలి, పిల్లలకి పెట్టుకోవడానికి కూడా పిల్లలు అడిగినా అడిగి ఐస్ కొనుక్కుంటా కన్నా దేనికన్నా పిల్లలు అడిగినా 10 రూపాయలు కూడా ఉండేవి కాదండి. అలాంటి పరిస్థితి అండి. దేనికి లోటు లేకుండా బతికేమండి. కానీ ఉన్న డబ్బులన్నీ ఇంక అయిపోయాయండి. మేము అన్నీ అమ్ముకునండి. ఎలా ఇంక ట్రీట్మెంట్కి కూడా ఇప్పుడు డబ్బులు లేకుండా అయిపోయామండి. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామండి. అమ్మ నీ పేరేంటి? తరుణి. ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. ఇంతకు ముందు ఏ స్కూల్లో చదివావు? ఎస్టీ జోసెఫ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. మరి ఇప్పుడు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం. మరి నీకు ఎందుకు, ఎందుకని నాన్నగారికి ఏమైంది నీకు తెలుసా? ఏమైంది చెప్పు. డాడీకి ఇది వరకు మూతి లాగేసింది. అప్పటి నుంచి డాడీకి హాస్పిటల్కి వెళ్ళేది కా తెలిసింది కిడ్నీ ఇన్ఫెక్షన్ అని. అప్పటి నుంచి ఏం లేదు. డాడీకి డబ్బులు కూడా అయిపోతున్నాయని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాక తెలిసింది డాడీకి అప్పుడు. మరి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇలాగ మీ ఫాదర్కి బాగోలేదు కదా అని అడగడం, అది మాట్లాడడం ఏమైనా జరుగుతుందా? ఏమంటూ ఉంటారు? మీ డాడీకి ఎలాగుందని అడుగుతారు ప్రతిరోజు మా ఫ్రెండ్స్. మరి డాడీకి అన్నీ కోలుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తావా? మరి చేస్తా. అంటే ఏమని, డాడీకి ఆరోగ్యం అంతా బాగైపోతే మళ్ళీ నువ్వు హై స్కూల్కి వెళ్ళిపోతావు, కాన్వెంట్కి వెళ్ళిపోతావు? వెళ్ళిపోతాను. ఎట్లా ఉంది ఇప్పుడు చదువు? బాగానే ఉంది. డాడీ గురించి ఇంకా గవర్నమెంట్ బస్సు ఎక్కించొద్దు అన్నారని ఫీజు గురించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఇది ఇక్కడ మనం చూసుకుంటే చిన్నారాయుడిని సిచ్యువేషన్ అంతా కూడా భార్య బాధ మాత్రం వర్ణాతీతంగా ఉంది. అయితే ఇప్పుడు తల్లిని కూడా అడుగుదాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తల్లి కూడా ఈ కొడుకు పోషిస్తేనే పెంచే పరిస్థితిలో ఉన్నటువంటి తల్లి బాధ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు తల్లి మన దగ్గర ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? లీలావతండి. ఏంటి అసలు మీ బాబుకి ఏం జరిగింది? ఏంటి? చిన్నప్పటి నుంచి ఏదో ఘారంగా ఇంటిని పెంచుకున్నానండి. ఏదో పెంచుకుని ఏదో పెళ్లి చేశానండి. 10 సంవత్సరాలు భార్య ఉన్నాడండి. 30 సంవత్సరం వచ్చేటప్పటికి పిల్లడు ఏదో కష్టపడి ఏదో అలాగే లోటు లేకుండా మమ్మల్ని కూడా చూసేవాడు అండి. ఈ రెండు కిడ్నీని కూడా మూత లాగేసి కొన్ను లాగేసిందండి. అప్పుడు మాకు కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు అప్పుడే చూపించుకోరా అంటే అప్పుడు పోలవరంలో చూపించుకుంటే 10 రోజులకి మందులు రాశారండి. ఆ మందులు వేసిన తగ్గలేదండి. తగ్గకపోతే అప్పుడు మళ్ళీ రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే నీకు 2 కిడ్నీలు ఇన్ఫెక్షన్ వచ్చేసినాయి అని చెప్పారంటండి. చెప్తే అప్పుడు చాలా బాధపడిపోయి మేము ఎక్కడ కూర్చుంటే అక్కడ కొంచెం నీళ్లు కార్చి ఆ బిడ్డ కోసం ఏంటి ఈ టైంలో ఎలాగ వచ్చింది, ఏవి తాగడో తినడో వాడు అసలు ఏవి కూడా సొట్ట కాల్చడం, మందు అలవాటు కానీ బీడి సిగరెట్ అలవాటు లేదు, పిల్లవాడికి ఎలాగ వచ్చిందని ప్రతి ఊళ్ళో అందరూ కూడా అంటారండి, ఇంత మంచివాడికి ఎలాగ వచ్చిందని అంటారండి. అయితే నిప్పులు మాత్రం వేసుకున్నారా, వేసుకుంటున్నారో 2 కిడ్నీలకి కొట్టేసిందని అన్నారంటండి డాక్టర్ గారు. అలాగన్నప్పుడు అలాగే బాధపడి అందరం కూడా అలాగే నీరైపోయి ఎంతో బాధపడి ఏడ్చి పిల్లడు ఎలాగ అయిపోయాడు, పిల్లలు ఏమైపోతారంటే ఎన్నో బాధపడి ఏడ్తా కూర్చునేవాడు అండి. అలాగా ఎక్కడికి వెళ్తే అక్కడ కొరడు గురించి బాధపడి ఎంతో బాధపడ్డామండి. పిల్లడు అలాగే మందులు కూడా ఉండలేదండి. డబ్బులు కూడా పిల్లకి యాక్స్ వేస్తా కూడా 10 రూపాయలు కూలి పెడతా కూడా దారి లేదండి. ఇంకేమి దారి లేకుండా ఇంట్లో కూర్చుంటున్నారండి. అలాగే నాకు పెన్షన్ డబ్బులు వస్తుంటే ఏదన్నా పిల్లలకి ఏదన్నా రూపాయి డబ్బులు ఇచ్చి ఏదన్నా కొని పెడుతున్నానండి. ఇప్పుడు యాక్చువల్గా బాగా బతికినటువంటి కుటుంబం ఒక్కసారి చిన్నాభిన్నం అయిపోయింది. సిచ్యువేషన్ అంతా కూడా వారి చేతులు కూడా దాటిపోయే పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో దాతలందరూ కూడా సహకరించాలని చెప్పేసి చిన్నరాయుడు కుటుంబం అంతా కూడా వేడుకుంటుంది. అసలు ఎంతవరకు దాతలు సహాయం చేస్తే అసలు ఎట్లా ఉంటుంది అనే అంశాన్ని కూడా తెలుసుకుందాం. అమ్మా మీరు చెప్పండి, అసలు ఏంటి దాతలు ఎవరైనా నీకు సహాయం చేస్తే నీ కుటుంబాన్ని మళ్ళీ పరిస్థితి ఏమన్నా? ఎవరన్నా దాతలు సహాయం చేస్తారండి. నా భర్తకి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకురండి.
తను అలా తిరిగి ఏదో మమ్మల్ని పోషించగలిగితే మాకు అదే చాలండి. దాతలందరినీ కూడా నేను అదే అడుగుతున్నానండి, ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే సాయం చేసేయండి. నా బిడ్డలు మళ్ళీ నేను చదివించుకుంటానండి, మా ఇంట్లోని ఇబ్బందులు ఏమీ లేకుండా మళ్ళీ మా ఆయన గారు ఎప్పుడులా తిరగాలని నేను అనుకుంటున్నానండి. అంతేగానండి, ఎవరు దాతలందరూ కూడా సాయం చేసి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మాకు సాయం చేయాలని అనుకుంటున్నాను. నా భర్తను మళ్ళీ నేను ట్రీట్మెంట్ చేయించుకుని నా భర్త మమ్మల్ని పోషించేలాగా తిరిగితే మేము అదే చేయాలనుకుంటున్నామండి. అది చూస్తుండగానే అన్ని జరగాల్సినటువంటి చిన్నారులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారిని కూడా మనం ఆలోచించి డెఫినెట్గా ఈ కుటుంబం మళ్ళీ మనం ఆసరా కల్పిస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. తన్నే నన్ను ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా టెస్ట్లకే కాదు అట్లకే కాదు డబ్బులకి చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళమండి. దేనికి లోటు లేకుండా బతికేమండి, కానీ ఉన్న డబ్బులన్నీ ఇంటికి అయిపోయండి. మేము అన్నీ అమ్ముకునండి, ఎలా ట్రీట్మెంట్కి కూడా ఇప్పుడు డబ్బులు లేకుండా అయిపోయామండి. అసలు ఏమి కూడా చుట్టకాల్చడం, మందు అలవాటు కానీ బీడీ సిగరెట్ అలవాటు లేదు, పిల్లవాడికి ఎలాగొచ్చిందని ప్రతి ఊళ్ళో అందరూ కూడా అంటున్నానండి. అందులో కూడా ఏమో డబ్బులు సరిపోక మీ పోతే వాడుతున్నానండి. ఆ పరిస్థితి ఇంకే సాయం ఏమీ లేదండి నాకు. ఎవరన్నా దాతలు సాయం చేస్తారండి, నా భర్తకి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకురండి. తను అలా తిరిగి ఏదో మమ్మల్ని పోషించగలిగితే మాకు అదే చాలండి.